హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం ఈ లడ్డూని రోజుకొకటి తీసుకున్నట్లయితే మోనోపాస్ తర్వాత వచ్చే ఎన్నో రకాల సమస్యలతో పాటు పీరియడ్ స్టార్ట్ అయిన ఆడపిల్లల్లో వచ్చే రకరకాల సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి ఈ లడ్డూని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా ఒక మందంగా ఉండే వెడల్పాటి పాత్రను తీసుకొని వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను వీటిలోకి ఒక కప్పు వరకు బాదంని యాడ్ చేస్తున్నాను వీటిని ఒక్క రెండు నిమిషాల వరకు ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి నెక్స్ట్ వీటిలోకే ఒక కప్పు వరకు క్యాజుని కూడా తీసుకుంటున్నాను వీటితో పాటే పప్పుల్ని కూడా హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ఈవెన్గా కలుపుకుంటూ గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ వేగనక్కర్లేదండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే పాత్రలోకి ఒక కప్పు వరకు నువ్వులని తీసుకుంటున్నాను వీటిని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈవెన్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించుకున్నా కానీ ఇవి చేదొస్తాయండి ఇలా వేగిపోయినా వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి వీటిలోకి ఒక స్పూన్ వరకు గసగసాలని కూడా తీసుకున్నాను వీటిని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే పాత్రలోకి వెండి కొబ్బరి పొడిని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒకవేళ ఈ పొడి లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెండి కొబ్బరి ముక్కల్ని దూరగా వేయించుకొని మిక్సీ పట్టేయొచ్చండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్నట్లయితే మంచిగా కలర్ చేంజ్ అయింది కదా ఈ పౌడర్ అంతా కూడా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లారాయి కదండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ పట్టుకోవాలండి మరీ మెత్తగా బ్లెండ్ చేయొద్దు రెండు మూడు సార్లు ఆపుకుంటూ బ్లెండ్ చేస్తే చాలా బాగా బ్లెండ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి వీటన్నిటినీ కూడా ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిలోకి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ స్వీట్నెస్ కోసం సీడ్లెస్ ఖర్జూరాలని తీసుకుంటున్నానండి సీడ్స్ తీసేసి ఒక కప్ వరకు ఖర్జూరాలని తీసుకుంటున్నాను ఇక్కడ షుగర్ని కానీ బెల్లంని కానీ తీసుకోవట్లేదండి ఒకవేళ ఖర్జూరాలు ఇష్టం లేకపోతే బెల్లంనైనా తీసుకోవచ్చు వీటిని మెత్తగా బ్లెండ్ చేసేయాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన ఈ ఖర్జూరాల పేస్ట్ని ముందుగా పట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి యాడ్ చేస్తున్నాను ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా శరీరానికి ప్రోటీన్ ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది కానీ మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కదా అందువల్ల ఈ లడ్డూని మనం తీసుకునే ఆహారంలో రోజుకొకటి చేర్చుకున్నట్లయితే శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుంది ఇక్కడ చూడండి ఈ ఖర్జూరం పేస్ట్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్లోకి పట్టే విధంగా కలిపేసి హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడిని వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఈవెన్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కావాల్సినంత సైజులో లడ్డుని చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ అయిపోతుందండి ఈ సూపర్ హెల్దీ లడ్డుని మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్